ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలో నేను మీకు ఇవాళ చెప్తాను. ముఖ్యంగా మనకి ఈ రోజుల్లో కామన్గా ప్రాబ్లం కనబడుతుంది ఏంటంటే ఒబేసిటీ, అధిక బరువు. ఇది మనం ఒక 20 ఏళ్ల క్రితం తీసుకుంటే కనుక ఒబేసిటీ చాలా రేర్గా ఉండేది, ఒక 3-4% ఉండేది. ఇప్పుడు మనకి చిన్నపిల్లల్లో చూసుకుంటే 16%, తర్వాత అడాలసెంట్స్లో అడల్ట్స్లో తీసుకుంటే కనుక 20-30% కనబడుతుంది. దీనివల్ల రకరకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. చిన్న వయసులోనే మనకి గుండెకి సంబంధించిన జబ్బులు, తర్వాత షుగర్స్, బ్లడ్ ప్రెషర్ పెరగడము, తర్వాత కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరగడము, ఇవి కామన్గా కనబడుతున్నాయి. ఇవన్నిటికీ మూల కారణం ఒబేసిటీ. సో ఈ ఒబేసిటీ ఎక్కువగా కనబడుతుంది కాబట్టి దీన్ని నిర్మూలించడానికి మనం బాగా ప్రయత్నించాలి. సో ఈ ఒబీస్గా ఉన్నవాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒబేసిటీ ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మన డైట్లో ఫాల్ట్ ఉండడం వల్ల, అన్హెల్దీ డైట్ తీసుకోవడం వల్ల ఒబేసిటీ వస్తుంది. సో ఏ న్యూట్రియంట్ అనేది ఇంబ్యాలెన్స్ అయ్యింది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫ్యాట్ కన్సంప్షన్ ఎక్కువ అవ్వడం వల్ల, తర్వాత కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవడం వల్ల, తర్వాత శరీరానికి శ్రమ ఉండకుండా ఈజీగా తీసుకునే ఫుడ్స్ తీసుకోవడం వలన, తర్వాత పీచు లోపించడం వలన, ఎంప్టీ క్యాలరీస్ ఫుడ్ తీసుకోవడం వలన ఒబేసిటీ వస్తుంది. ముఖ్యంగా టీ కాఫీ తీసుకునే వాళ్ళు 1-2 సార్లు తీసుకోవాలి, తక్కువ షుగర్ వేసుకొని తీసుకోవాలి, తర్వాత టీలో ఎటువంటి పాలు ఉపయోగిస్తున్నారు చాలా ముఖ్యం. ముందుగా మనము పాలలో రకరకాలుగా ఉంటాయి అది తెలుసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ అనే దాంట్లో 6% ఫ్యాట్ ఉంటుంది, ఇది ఖచ్చితంగా ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. డైట్ మిల్క్ కానీ, స్లిమ్ మిల్క్ కానీ, ఫ్యాట్ ఫ్రీ మిల్క్ కానీ, ఇలాంటి మిల్క్తో టీ కాఫీ చేసుకోవాలి. సపోజ్ ఒక కప్పులో 1 చెంచా షుగర్ వేసుకునేది 1/4 టీ స్పూన్ కానీ 1/2 టీ స్పూన్ కానీ తగ్గించాలి. ఇలా చేయడం వల్ల మనం ఒక్క కప్పు టీలోనే 50 క్యాలరీలు తగ్గించే అవకాశం ఈజీగా ఉంటుంది. అలాగే మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఆయిల్ కన్సంప్షన్ బాగా తగ్గించేసి, తర్వాత క్వాంటిటీ, సర్వ్ సైజ్ తగ్గించేసి, వెజిటేబుల్, తర్వాత దాల్ కంటెంట్ పెంచడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీను, పీచు పెరుగుతుంది. మనం తీసుకునే కార్బోహైడ్రేట్ తగ్గించడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు వాడుకలోకి వచ్చి బరువు తగ్గడం ఈజీగా కనబడుతుంది. ఇలా డైట్లో మార్పులు తేవడంతో పాటు శరీరానికి కొంచెం శ్రమ అనేది అవసరం. సో ఫిజికల్ యాక్టివిటీ, ప్రొద్దున ఒక అరగంట కానీ, సాయంత్రం ఒక అరగంట కానీ, వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, జాగింగ్ కానీ, ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఒక గేమ్స్ కానీ ఆడడం వల్ల ఈ శరీరంలో ఉన్న కొవ్వు అంతా మొబిలైజ్ అయ్యి త్వరగా వెయిట్ రిడక్షన్ అనేది కనబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.